Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Balineni target chesina aa YCP bada neta evaru? Balineni Srinivas Reddy Jagan kosam mantri padavini vadilevesina neta CM Jagan ku banduhu party lo senior neta atuvanti pradhanyata unna Balineni ippudu santa party lo poruto rajinama aalochana varaku vellaru. తాజాగా జరిగిన మంత్రివర్గ విస్తరణలో బాలినేనికి కేబినెట్ సీటు దక్కలేదు. సామాజిక సమీకరణాలలో భాగంగా ప్రకాశం జిల్లా నుంచి ఆదిమూలపు సురేష్ను కేబినెట్లో కొనసాగిస్తూ బాలినేనికి పార్టీ బాధ్యతలు అప్పగించారు. ఆ సమయంలోనూ ఆయన మనస్తాపానికి గురయ్యారు. ఆ తర్వాత సజ్జల రాయబారం సీఎం జగన్తో భేటీతో శాంతించారు. ఇక ఇప్పుడు మరోసారి బాలినేని తనకు వ్యతిరేకంగా టీడీపీ నేతలతో పాటుగా సొంత పార్టీలో పెద్ద నేత టార్గెట్ చేశారంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైసీపీలో కలకలం రేపుతున్నాయి. కొద్ది రోజులుగా ప్రకాశం జిల్లాలో వైసీపీ నేతల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. బాలినేనికి మంత్రి పదవి ఇవ్వకుంటే రాజీనామా చేస్తామంటూ ఒంగోలు వైసీపీ నేతలతో పాటుగా గిద్దలూరు ఎమ్మెల్యే రాంబాబు సైతం హెచ్చరించారు. ఒంగోలు ఎంపీ మాగుంట సైతం తన మాట ఎవరూ వినడం లేదని, గుర్తింపు దక్కడం లేదంటూ తన సన్నిహితుల వద్ద వాపోతున్నట్లుగా సమాచారం. ఇక బాలినేని టార్గెట్గా టీడీపీ రాజకీయం చేయడం సహజం. ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పైన ఆరోపణలు చేయడంలో క్రొత్తదనం లేదు. అయితే తెలుగుదేశంతో కలిసి సొంత పార్టీకి చెందిన ఓ పెద్ద నేత తనను టార్గెట్ చేశారని చెప్పడం ద్వారా ఇప్పుడు ఎవరా నేత అనే చర్చ మొదలైంది. ఈ మధ్యకాలంలో బాలినేని కుమారుడు సైతం రాజకీయంగా యాక్టివ్ అవుతున్నారు. జిల్లాలో పలువురు వైసీపీ ముఖ్యులు తమ వారసులను వచ్చే ఎన్నికల ద్వారా రాజకీయ ఎంట్రీ ఇప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఒంగోలు జిల్లా కేంద్రంగా ఈ కోల్డ్ వార్ నడుస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా చాలా కాలంగా బాలినేని బంధువు అయిన ఒక పెద్ద నేతతో రాజకీయంగా సత్సంబంధాలు లేవనే ప్రచారం జిల్లాలో ఉంది. అల్లూరుకు చెందిన కవితారెడ్డి నిత్యం దామచర్ల జనార్దన్ మంత్రి శ్రీనుతో ఫోన్ టచ్లో ఉన్నారని బాలినేని ఆరోపించారు. తనను హవాలా మంత్రి అని ప్రచారం చేయించడంతో పాటు తన కుమారుడు ప్రణీత్ రెడ్డిపై దుష్ప్రచారం ఎవరు చేస్తున్నారో తనకు తెలుసని చెప్పారు. తాను నిజంగా తప్పు చేసినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో పాటు శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ సంచలన ప్రకటన చేశారు. అల్లూరు కవితారెడ్డితో ఎవరెవరు మాట్లాడుతున్నారనే విషయంపైన కాల్ డేటా తీయించే పనిలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. దీని ద్వారా సొంత పార్టీలోని ఆ నేత ఎవరో బయటకు చెబుతానని బాలినేని చెబుతున్నారు. పూర్తి ఆధారాలతో ఈ విషయంపైన ఆ సొంత పార్టీ పెద్ద నేతపైన సీఎం వద్దే తేల్చుకునేందుకు బాలినేని సిద్ధమయ్యారు. విదేశాలకు వెళుతున్న సీఎం జగన్ జూలై 3న తిరిగి రానున్నారు. 4న ప్రధాని పర్యటన ఉండడంతో అది పూర్తయిన తరువాత పూర్తి సమాచారం ఆధారాలతో సీఎంను కలవాలని బాలినేని నిర్ణయించారు. దీంతో ఆ పెద్ద మనిషి ఎవరనేది బాలినేని బయటకు చెబుతారా? సీఎం ఈ వ్యవహారంలో సొంత మనుషుల మధ్య జరుగుతున్న ఈ పంచాయతీకి ఎలాంటి ముగింపు ఇస్తారనేది ఆసక్తికరంగా మారుతోంది.